అందరికీ ప్రైజ్లాడ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 43 అధ్యాయము 4వ వచనము కదండి. ప్రతి ఒక్కరితో దేవుడు ప్రతిరోజు ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ కదండి, మరి అనుదినము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఎప్పుడైతే మనము ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప మేలుని జరిగిస్తాడండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కదండి. ఒక 10 మెంబర్స్కి మనం షేర్ చేయడం వల్ల వారి కుటుంబంలో కూడా శాంతిని సమాధానాన్ని దేవుడు నింపే దేవుడు అండి. వారు కూడా వాగ్దానం పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప మేలుని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారో, విలియం PHP మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు కూడా మరి వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వారికి మరి ప్రతి ఒక్కరు మరి ఈరోజు వాగ్దానం మీకు ఏమిస్తుందంటే, దేవుడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రీతిగా జనమును అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం కదండి. దేవుడు అంట దృష్టికి మీరు ఎలా ఉన్నారంట అండి, అందరూ గనులుగా ఉన్నారంట, ప్రియులుగా ఉన్నారంట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మీరు నాకు గనులుగా ఉన్నారు, ప్రియులుగా ఉన్నారు, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక. హల్లెలూయా. చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నంట అండి. దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు కదండి, మనల్ని గనులుగా ఎంచుతుండు కదండి. మరి దేవుడు ప్రియుడిగా ఎంచుకుంటుండు, ప్రియురాలిగా ఎంచుకుంటుండు కదండి. మరి నిజంగా ఎంత ధన్యత కదండి. ఒక ప్రియుడు ప్రియురాలు ఎలా ప్రేమించుకుంటారండి, ఎంతో ఇష్టముగా మనసు పూర్తిగా ప్రేమిస్తా. అలా దేవుడు నిన్ను కూడా మనసు పూర్తిగా ఈరోజు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టికి నువ్వు గనురాలివైనవంట, గనుడవైనవంట. హల్లెలూయా. కాబట్టి మరి నేను ప్రేమించుచున్నాడు కనుక ప్రీతిగా నీకు ప్రతిగా మనిషిని అప్పగించుచున్నాను కదండి. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు అది నీకు అప్పగించబోతుంది ఈరోజు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నేను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి ఇష్టముగా ఉన్నావంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతుంది. కాబట్టి మరి మనుషులు అప్పగిస్తున్నంట, ప్రాణముకు ప్రతిగా జనములు నేను అప్పగించుచున్నాను కదండి. హల్లెలూయా. చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు కదండి. భార్య విడిచి భర్తలు, భర్తలు విడిచి భార్యలు, పిల్లలు విడిచి తల్లిదండ్రులు కదండి. కుటుంబం వదిలేసిపోతారు, స్నేహితులు వదిలేసిపోతూ ఉంటారు కదండి. మీకు ఇష్టముగా ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు నుంచి విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మిమ్మల్ని అప్పగించబోతుండండి. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఈరోజు దేవుడు మిమ్మల్ని అప్పగించబోతుండు. హల్లెలూయా. మీరు అడిగినప్పుడంట దేవుడు వాళ్ళ పట్ల మనకు మేలు జరిగితే దేవుడు మనకు అప్పగిస్తాడంట. ఒకవేళ వాళ్ళ వల్ల కీడు జరిగితే మనకు దేవుడు దూరపరుస్తాడంట మన నుంచి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒకవేళ అప్పగిస్తే నమ్మకస్తులుగా ఉండి మరి దేవునికి వందనాలు చెల్లించడం. ఒకవేళ దేవునికి అప్పగించలేదనుకో, ఈ రోజు నువ్వు అనుకున్నది దేవునికి మరి నీకు అది నష్టం కలుగుతుంది కాబట్టి దేవుడు అప్పగించలేదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కదండి. కాబట్టి దేవుడు అనేక మేలు మన పట్ల జరిగిస్తుండు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండి, అండగా ఉండి ప్రతి విషయంలో కదండి దేవుడు సహాయపడుతుండు కదండి. ఆశీర్వదించే దేవుడు అండి. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, నీకు మేలుని ఇచ్చే దేవుడు, నీకు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు కదండి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రతి వారికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉండు. కాబట్టి దేవుడి దృష్టికి నువ్వు ఎలా ఉన్నావంట అండి, గనుడుగా ఉన్నావంట, ప్రియుడుగా ఉన్నావంట, ప్రియురాలుగా ఉన్నావంట కదండి. దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తుంది మన పట్ల. కాబట్టి దేవుడు నీ పట్ల అనేక గొప్ప మేలులు చేయాలని ఈ వాగ్దానం పట్టుకొని దేవుడు ప్రార్థించమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి, అప్పుడు దేవుడు గొప్ప మేలుని జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామండి. స్తోత్రం. పరిశుద్ధుడా యేసు ప్రభా, బ్రహ్మిస్తా కాకుల గొప్ప దేవా, నీకు వందనాలు యేసు ప్రభా. మాకు తోడుగా ఉన్న దేవుడు వేసా, నిజంగా వేసా, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు వేసా. మేము నీకు ఘనులుగా ఉన్నా అంటున్నాం వేసా, ప్రియులుగా ఉంటా అంటున్నాం, ప్రియురాలుగా ఉంటా అంటున్నాం యేసు ప్రభా. దేవానికి స్తోత్రంలో రాజేసు ప్రభా. నాయన మాకు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం ఆ దేవానికి స్తోత్రంలో యేసు ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని పోషించి సంరక్షించండి ఏసయ్యా. ప్రతి అవసరాలు తీర్చండి ఏసయ్యా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించండి ఏసయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి, వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపించండి. ఎవరు ఏ సమస్యలో అప్పు, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి. గర్భఫలం లేక భార్యాభర్తల సమస్యలు కావచ్చు యేసు ప్రభా. మరి ఏ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ సమస్యలన్నిటి నుంచి విడిపించండి ఏసయ్యా. నేను బిజినెస్లో మంచి లాభాన్ని దయచండి ఏసయ్యా. మా ఆరోగ్యం లేకపోతే మంచి ఆరోగ్యము దయచేసేయా. ప్రతి బలహీనత కొట్టివేని బలపరిచి స్థిరపరచండి ప్రభా. నన్ను రాకపోకుండా మీ తోడు జాబ్స్ దయచండి. మ్యారేజ్ కావాలేసా. గర్భఫలం దయచండి. ప్రతి ఒక్క దాంట్లో మీరు గొప్ప విజయాన్ని దయచేసి మరి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి పోషించి సంరక్షించి ప్రతి అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.